ఈ వేదన అంతటికి కారణం చంద్రబాబు నాయుడే కదా. అసలు విషయాన్ని వదిలేసి ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోతుందని ఒకే ఒక ఏక రాజధాని ఉండే విధంగా నేను అకుంఠిత దీక్ష పోరాటం చేస్తానని ఆయన వాళ్ళు మాట్లాడినట్టుగా నిన్న వాళ్ళ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మీడియాలో చూశాను నేను. ఇప్పుడు దీని ఒక అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అమరావతి అనే సమస్య అక్కడి నుంచి మారిస్తే దాని తొలి విక్టిమ్గా ఆయన ఉంటాడనే బాధే తప్ప అంతర్జాతీయంగా ఉన్న వాళ్ళకో లేకపోతే ఎక్కడో అమెరికాలో స్థిరపడిన వాళ్ళకో దీని పట్ల అంత పెద్ద బాధ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, ఉత్తరాంధ్ర ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖపట్నం ఈ దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దిన లేకపోతే అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్లను గౌరవించలేని నాయకత్వం మీదే అని అడుగుతున్నాం. అదేవిధంగా రాయలసీమలో పుట్టి పెరిగిన నువ్వు అక్కడ కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ వస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి మీకు వద్దా అని అడుగుతున్నాం మేము. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, విశాఖపట్నంలో పెడతారా అంత దూరం అని అడుగుతున్నారు. ఏం విశాఖపట్నం వాసులకి మరి అమరావతి దూరం కదా? ఈ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు అంతే దూరం కదా? అంటే మీకు మాత్రమే దగ్గర ఉండాలి, మిగతా వాళ్ళు ఎంత దూరం అయినా సరే వాళ్ళ పడిగాపులు వాళ్ళ కష్టాలు అక్కడ పడాలా? అంటే మీరు కేవలం ఈ 29 గ్రామాలకి ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు అని ఆ రోజు నుంచి మేము అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పడు ఆయన. 29 గ్రామాల వాళ్ళ కోసం మొదలుపెట్టిన ఉద్యమం 3 గ్రామాలకు చేరి ఇప్పుడు